హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మెను మ్యాజిక్. ఇవాల్టి మన హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి రాగి దోశ అండి. దీంట్లో ఎలాంటి రైస్ అయితే యూస్ చేయలేదు. రైస్ యూస్ చేయకుండా కూడా రాగి దోశలు వేసుకోవచ్చు. ఇవి చూడండి ఎంత పలచగా వచ్చాయో, చాలా అంటే చాలా బాగుంటాయి. డైట్ చేసే వాళ్ళకి చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ కూడా తీసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. మరి దీనికోసం ముందుగా ఒక కప్పు రాగులు తీసుకోవాలి అండ్ అలాగే హాఫ్ కప్పు మెంతిగుళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇవన్నీ వాటర్ వేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి. నీట్గా వాష్ చేసేసుకుని, ముందే వాష్ చేసేసుకుని సోక్ చేసి పెట్టుకోవాలి. ఇలా నీట్గా వాష్ చేసేసుకుని ఇలా సోక్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు ఒక 1/2 కప్పు అటుకులు తీసుకుని మనం గ్రైండ్ చేసుకునే 1/2 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. థిన్ పోహ అయినా థిక్ పోహ అయినా ఏదైనా పర్వాలేదు. ఇలా సోక్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న అటుకులు, రాగులు, మినపగుళ్ళు ఇవన్నీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు ఈ బ్యాటర్కి సరిపడ సాల్ట్ యాడ్ చేసుకుని ఫైన్గా వాటర్ యాడ్ చేసేసుకుని ఫైన్గా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫర్మెంట్ చేసుకుందాము. ఇలా ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిపోయిందో. ఇలా ఫర్మెంట్ అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లో ఇలా దోశ బ్యాటర్ తీసుకున్నాను అండ్ అలాగే దోశ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను అండ్ దోశ వేసేస్తున్నాను. పాన్ హీట్ అయిన తర్వాత దోశ వేసుకోవాలి. దోశలు అయితే మాత్రం చాలా పలచగా వస్తాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. దీంట్లో మసాలా దోశ మొత్తం చాలా వెరైటీస్ అన్నీ చేసుకోవచ్చు అండ్ అలాగే ఈ బ్యాటర్తో ఎగ్ దోశ చేసుకోవచ్చు అండ్ అన్నీ వెరైటీస్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే బ్యాటర్తో పొంగనాలు కూడా వేసుకోవచ్చు ఇదే బ్యాటర్తోనూ. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఒకసారి చూడండి. మీకు ఒకసారి అన్ని వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు ఏమైనా నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.